నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉప్పల్ హిల్స్ కాలనీలోను దుర్గామాత అమ్మవారి నవరాత్రుల సందర్భంగా నాలుగు వందల మందికి అన్న ప్రసాదము సేవాపతి నిర్మల మరియు విజయ్ కుమార్ ప్రభావతి జయకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు అమ్మవారి విగ్రహ దాత మాజీ ప్రెసిడెంట్ గోవర్దన్ పద్మతో పాటు ఈ కార్యక్రమంలో నరేష్ ఉదయకిరణ్ వంశీ ప్రశాంత్ చిరుత గణేష్ హేమంత్ సుశ్రిత అశ్రిత పవిత్ర మనేశ్వర్ కాలనీవాసులు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ సేనాపతి ఇక్కడ ఉప్పల్ హిల్స్ కాలనీలో గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ యొక్క దుర్గామాతను ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాదాపు ఇక్కడ మేము కంకణాలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు కట్టుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఘనంగా ఘన విజయంగా ఇప్పటి వరకు పదకొండు సార్లు పూర్తి చేసుకున్నాము ప్రతిసారి అన్నపూర్ణాదేవి వచ్చినప్పుడు కంపల్సరీ దాదాపు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు అన్నప్రసారం చేస్తాము ఇక్కడ ఈ యొక్క ఉప్పల్ ఈ కాలనీలో ఉన్న మా ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు ఈ సంవత్సరము పద్మ గోవర్ధన్ గారు మనకు గత రెండు సంవత్సరాల నుంచి విగ్రహదాతగా మనకు అందిస్తున్నారు కొంతమంది ఇప్పుడు మన శివ పంతులు అని చెప్పేసి ఇక్కడ అంటే మా దుర్గామాత దగ్గర పది సంవత్సరాల నుంచి చెప్పదగినది ఏంటంటే ఇక్కడ మాకున్న శివ అని ఆయన పది సంవత్సరాలు చేస్తున్నాడు ఇది పదకొండవ సంవత్సరం మాకు ఎంత రైస్ అయితే అంతా మా యొక్క దుర్గామాతకు తానే మనకు రైస్ డొనేట్ చేస్తున్నాడు హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ అయినా టూ హండ్రెడ్ కేజీస్ అయినా ఇక మా కాలనీవాసులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యానికి ఈ యొక్క నవరాత్రి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి చాలా మాకు సపోర్ట్ ఇస్తున్నారు దాంతోపాటు ఈ యొక్క అమ్మవారితోన ఖచ్చితంగా ఏదైనా మీరు అనుకున్నారు అనుకుంటే కంపల్సరీ చెప్తున్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి యొక్క భక్తుని నాకు ఎన్నో కోరికలు తీర్చాయి ఈ రోజుడిక మా యొక్క ఉపాధిలో అమ్మవారి మా అందరినీ సలహా చూస్తుంది కాబట్టి ఈరోజు మా కాలనీ యొక్క అందరము చాలా బాగున్నాము అందరూ మాకు సపోర్ట్ ఇస్తారు ఈ యొక్క మహిళలు కానీ మా యొక్క జై శ్రీమాత్రే నమ ఈ పదకొండు సంవత్సరాలు అంటే దాదాపుగా పుష్కర కాలానికి దగ్గర వస్తుంది దశమ వార్షికోత్సవం జరుపుకొని ఏకాదశ శక్తిపీఠాన్ని ఇక్కడ అమ్మవారిని ఈరోజు మన పద్మా గోవర్ధన్ గారు వారు ఈ విగ్రహాన్ని ఇప్పించడానికి ముందుకొచ్చారు వారికి కూడా అమ్మవారి ఆశస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉప్పల్ సిల్ ఉప్పల్ హిల్స్ కాలనీలో దాదాపుగా పదకొండు సంవత్సరాల నుండి అమ్మవారికు పూజలు ఎంతో ఘనంగా కుంకుమార్చనలు పూజలు హోమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అన్నదానాలు ఈ కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ కా అమ్మవారి దర్శనానికి వచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు మన్ననే ఈ మధ్య కాలంలోనే పక్కకే పోచమ్మ టెంపుల్ కూడా కాలనీ వాసులందరూ కలిసి కూడా టెంపుల్ ఏర్పాటు చేశారు ఈ అమ్మవారి కంకణపత్రులై దాదాపుగా ఇరవై ఐదు మంది వరకు కూడా అమ్మవారి మాలలు వేసుకొని ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు శరత్ నవరాత్రులు ఎక్కడో ఎంతో దేశం మీద ఎంతో పవిత్రంగా ప్రతి ఏరియాలో కూడా ఇలా విధంగానే జరుగుతుంది ఇప్పుడు ఈ ఉప్పల్ హిల్స్ కాలనీలో కూడా మరియు సేనాపతి గారు మరియు ప్రభావతి గారు నిర్మల గారు ఇంకా వీరి మిత్రులు వీళ్ళ బృందము వీరందరూ కూడా పద్మ గోవర్ధన్ గారు కూడా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరికి అమ్మవారి కృపా కటాక్షలపై ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలానే నిర్వహించి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారాలు ఈ నా పేరు పెనుగొండు కల్పనారెడ్డి హ్యూమెన్ రైట్స్ సేవా ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ మహిళా చైర్మన్ ఇక్కడ ఉప్పల్ హిల్స్లో ఇంత ఘనంగా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిర్మల గారు మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఆహ్వానించినందుకు నిజంగా ఇక్కడ అన్నదానము అన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది పదకొండు సంవత్సరాల నుంచి ఇంత ఎత్తున ఈ ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా సరిగా లేవు మేము రావాలంటే వస్తూ ఉంటే భయపడుకొని వచ్చినాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అన్నదానము అమ్మవారిని చూసిన తర్వాత చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడే చెప్పారు దర్శనం చేసుకుంటే అన్నీ మంచి పనులు అవుతున్నాయి అని సార్ నమ్మకంతో అలాగే మేము కూడా ఈసారి మొక్కుకొని పోతున్నా వచ్చే సంవత్సరం మాకు షాయ శక్తుల ఏదన్నా మాకు మా హెల్ప్ కావాలంటే ఏదో చిన్న హెల్ప్ మేము కూడా చేస్తామని ఈరోజు చెప్తున్నాను నా పేరు గోవర్ధన్ గోవర్ధన్కి మాజీ ప్రెసిడెంట్ని ఐదు సంవత్సరాలుగా ఈ కాలనీకి ప్రజెంట్గా పనిచేశాను అదేవిధంగా రోడ్లు కానివ్వండి అమ్మార్ గుడి కానివ్వండి హనుమంత టెంపుల్ కానివ్వండి నల్లలు కానివ్వండి స్తంభాలు కానివ్వండి లైట్లు కానివ్వండి ఎన్నో పనులకు అప్పుడున్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మాకు సహకరించి ఇది చేసినందుకు వాళ్ళకు తినేదలు అదేవిధంగా పోచమ్మ టెంపుల్ను ఇంత డెవలప్ చేసిన అంటే మా దాతలకు మా బస్తీ వాసులందరికీ నా యొక్క అభినందనలు చెబుతూ అదేవిధంగా పదకొండు సంవత్సరాల క్రితం మన ఉప్ప కాలనీ కానీ ఇక్కడ దుర్మాత అనేది పూజలు లేకపోతుంటే మేము స్వయంగా అందరం కలిసి పదిహేను మంది మందిని కలిసి స్వయంగా మేము మనిషికి కొన్ని పైసలు వేసుకొని చిన్నగా స్టార్ట్ చేశాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరీ ఘనంగా ఎందుతుందంటే మా కాలనీని బట్టి పక్క కాలనీ వాళ్ళు ఉండగా వాళ్ళు నా పేరు సేనాపతి నిర్మల మేము పలిస్ కాలనీలో ఉంటున్నాము గత పదకొండు సంవత్సరాల నుంచి మేము దుర్గామాత ఉత్సవాలు ఘనంగా చేసుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే నేను పిలిచినందుకు మీరందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కృతజ్ఞతలు పిలిచినందుకు ప్రతి ఒక్క ఓకేనా మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరిగాము ప్రతి ఒక్కటి నా స్నేహితులు అందరూ కలిసి తలా ఒక్కొక్క చెయ్యి వేసుకొని తలా ఒక్కొక్క స్పాన్సర్ చేసుకొని అన్నదాన కార్యక్రమం చేసుకున్నాం మేము పేరు స్వప్న ఇక్కడ ఉప్పలి హిల్స్ ఖాళీలో అమ్మవారి టెంపుల్ పెట్టాము కొత్తగా మాకు మంచిగా డెవలప్ కావాలి ఇక్కడ దుర్గామాతను కూడా పెట్టినాము ఇక్కడ మేము ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు వేసుకోవడానికి మాకు ఇక్కడ కావాలి మంచిగా ఒక మాకు ఇక్కడ బస్సు దావన పెడుతున్నారు అది లేదు మాకు మహిళలకు ఒకటి వేస్తామన్నారు ఒక లాగా అది లేదు ఏది లేదు ఇట్లా మేము వినాయకుని పెట్టుకుంటాం ఇక్కడ ఏదైనా పూజలు చేసుకోవడానికి దుర్గామాతకైనా వినాయకులకైనా చేసుకోవడానికి మాకు ఏది లేదు చేస్తామని మేము పోయి అక్కడ అడిగితే వస్తామమ్మ మేము అన్నీ చేస్తామని చెప్తారు మాకు ఎమ్మెల్యే దగ్గర పోయి కార్పొరేటర్ని అడుగుతాం అందరిని అడుగుతాం మేము వస్తున్నాం లే అమ్మ మేము చేస్తాం మీ కాలనీకి అని అంటారు కానీ ఎవ్వరు రారు మాది ఏందో మేమే చూసుకోవాలి మాకు రోడ్లు లేవు కరెంటు లేవు ఏవి లేవు నల్లలు సరిగా రావు మమ్మల్ని పట్టించుకునే మానవులు ఉండరు ఇక్కడ నా పేరు ప్రభావతి యాదవ్ నేను యాదవ్ సంఘంలోకి మేడ్చల్ డిస్టిక్ నుంచి ఉన్నాను నేను గత పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి నేను ఈ అమ్మవారి సన్నిధానంలో సేవ చేస్తున్నాను మాల కూడా వేసుకుంటున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది చాలా పవిత్రమైనది మనం అనుకునే అన్నీ మంచిగా జరుగుతాయండి అంతే